प्रपन्न पारिजाताय स्तोत्रवेत्रैतमाहि ज्ञानमुद्राय विष्णाय वेदाङ्गदुहे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तावत्त्रय विनाशाय కనిపిస్తుంది బాగా ఇప్పుడు కొంచెం పోరు పడుతుంది బట్ హరి ఓం వినిపిస్తుందా క్లియరా? ఓకే, ఎక్కడున్నా చాలా సేపటి నుంచి ఇక్కడే ఉన్నాం సార్. 21 వరకు పూర్తి చేశాం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 14వ అధ్యాయం 21 శ్లోకాల వరకు పూర్తి చేశాం. ఇక్కడ వరకు ధర్మరాజు చెప్తూ ఉన్నాడు, తీవ్రమైనటువంటి అపశమనాలు కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే నాకు డౌట్ వస్తుంది, ధర్మరాజు ఆయన నారదుల వారు వచ్చి వెళ్ళారు, ఆయన ఊరికే ఉండకుండా ఒక మాట అనేసి వెళ్ళారు. ఏమని? శ్రీకృష్ణుడు ప్రిపేర్ అయిపోతున్నాడు అవతార సమాప్తి కొరకు అని. మరి ఆయన ఈయనకు వచ్చి ఎందుకు చెప్పాడు, కొన్ని విషయాలు ఎందుకు చెప్తారు అని అంటే అవసరమైన వాళ్ళకి వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వడానికి. ముఖ్యమంత్రి గారు తొందరగా ఎలక్షన్కి వెళ్ళాలి అని అనుకున్నాడా అనుకోండి, ఒక్కడే నిర్ణయం తీసుకోడు, మంత్రిమండలిని సమావేశపరుస్తారు, ముఖ్యమైన వాళ్ళకి చెప్పేస్తారు. అలాగే సాక్షాత్ పరమాత్మ అవతార సమాప్తి చేయాలి అని అనుకున్నాడు, ఈయన మీద ఆధారపడి ఆయన ఇచ్చిన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే సూచాయగా మాట అనేసిస్తాం నాదరాలతో. ఇప్పుడు ఈ పరిస్థితులన్నిటి చూస్తూ ఉంటే అది నిజమే అని అనిపిస్తుంది. తమ్ముళ్ళందరినీ కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ లోపల అర్జునుడు వచ్చేశాడు. వచ్చేసరా, రాలేదు ఇంకా అర్జునుడు రాలేదు. కానీ అర్జునుడు రాలేదు ఇంకా అని భీముడితో చెప్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళి దాదాపు 7 నెలలు అయింది, ఇంకా రాలేదు, చూస్తే అన్ని ఉత్పాదాలుగా కనిపిస్తూ ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఇంకా ఇలా అంటున్నాడు చూడండి. ఇది చింతయ తత్స్తస్య దృష్టారిష్టేన చేతస రాజ్ఞః ప్రత్యాగమద్ బ్రహ్మన్ యదుపుర్యాః కపిధ్వజః తం పాదయోర్నిప్రదితం అయథా పూర్వమాతురం అధోవదనమింబిందూన్ సృజంతం నయనాబ్జయో విలోక్యోద్విగ్నహృదయో విచ్ఛాయమనుజం నృప పృచ్ఛతి స్మ సుహృన్మధ్యే స
संस्मरन् नारदेरितम्. ఏమైంది అంటే ఈ మధ్యలో ఎక్కడ జరుగుతుంది ఇదంతా కూడా? నైమిషారణ్యంలో సూత గద్ద నైమిషారణ్యం ఎవరు వచ్చారు? కరెక్ట్, మనం ఉన్న గెస్ట్ హౌస్కి వెనక పక్కన సూత గద్ద. చివరికి ఇది వేవి వ్రతాలు చేసి సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు చూడండి, అక్కడే మొదలు జరిగింది అని ఆ ప్రదేశంలో సూత్రవారు చెప్తూ ఉన్నారు. శౌనకాది ఋషులందరూ వింటున్నారు. అప్పుడు ఏం జరిగింది అంటే ధర్మరాజు చాలా చాలా ఆందోళనకు గురవుతూ ఉన్నాడు. భగవంతుడు ఆయన అవతార సమాప్తి చేశాడేమో అని చెప్పి అందుకే ఆయన అపశకనాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి అని చెప్పారు. అయితే మధ్యలో అక్కడ సందర్భం ఉంటుంది. సందర్భంలో ఆయన అడుగుతున్నాడు ఈ విధంగా ధర్మరాజు భయంకరమైనటువంటి ఉత్పాతాలన్నీ చూస్తూ ఉంటే బయటనే కాదు మనసులో కూడా ఆందోళనలు కనిపిస్తున్నాయి. బయట ఉత్పాతాలు జరుగుతున్నాయి, లోపల ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంలో వెంటనే ఆయన ప్రవేశించాడు అర్జునుడు. అర్జునుడు ప్రవేశించాడు. అర్జునుడు ప్రవేశించి నేరుగా పరిగెత్తుకుంటూ వచ్చి అన్నగారి పాదాల మీద పడ్డాడు. నమస్కారం చేశాడు. లేవే నేను ఎంతసేపు చూసినా అట్లాగే కింద ఉంటున్నాడు, కానీ నమస్కారం చేస్తూ పైకి లేచి అన్నగారి ముఖానికి ఎదురుగా చూసి మాట్లాడాలి. ఏంటంటే ఏం జరిగింది విషయం అంతా చెప్పాలి. చెప్పడానికి నోరు రావట్లేదు. ఎందుకు అంటే భయంకరమైన విషయాలు జరిగాయి. అక్కడ ఏమేమి జరిగాయో చెప్పడానికి నోరు రాక ఆయన బోమని ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఏడుస్తూ ఉంటే అదే సందర్భంలో వెంటనే నారదుడు అన్న మాటలు ధర్మరాజు గుర్తొచ్చాయి. గుర్తొచ్చి యుధిష్ఠిరుడు ఇట్లా అంటున్నాడు, యుధిష్ఠిరవు వాచ ఖచ్చిదానంతపుర్యాంనః స్వజనాః సుఖమాసతే మధుభోజదశార్హారః సాత్వతాందకవృష్ణయః శూరో మాతామహః కశ్చిత్ స్వస్యాస్తే వాధమారిషః మాతులః సానుజః కశ్చిత్ కశల్యానకదుందుభి సప్తస్వరారస్తతపత్న్యో మాతులాన్యః సహాత్మజా ఆసతే సస్నుషా క్షేమం దేవకీ ప్రముఖా స్వయం కచ్చిద్రాజాహుకో జీవతి అసత్పుత్రోస్య చానుజః హృదీకన ససుతో క్రూరో జయంత గదసారణః. అప్పుడు ఏమైంది అంటే యుధిష్ఠిరుడు అడుగుతూ ఉన్నాడు, అర్జున నువ్వు ద్వారకాపు నుండి వస్తూ ఉన్నావు, అక్కడ మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? ఎవరు అంటే యాదవులందరూ కూడా చెప్పారుగా ఏత దగ్గర నుంచి వచ్చారు అని. వాళ్ళ యొక్క వంశాల పేర్లు ఏమిటి అంటే మధు భోజ దశరథ సాత్వత అందక వృష్ణయ. వీళ్ళ ఐదు రకాలైనటువంటి వంశాలు ఉన్నారట యాదవులందరూ. అందరూ అక్కడే ఉన్నారు ద్వారకానగరంలో. అంతేకాదు మాతుల సానుజ కశ్చిత్ కశల్యానకదుందుభి సప్తస్వర రస్తత్పత్న్యు మాతులాన్యః సహాత్మజ. ఇంకా ఎవరయ్యా అంటే కూర్చోలేనటువంటి వాడు మన మాతామూడు సురశీరుడు క్షేమమైన మాతామూడు అంటే కృతిదేవికి తండ్రి తాత ఆయన క్షేమమైన మనకు మేనమామ ఎవరు వీళ్ళ అమ్మగారికి సోదరుడు
వసుదేవుడు ఆయన క్షేమంగా ఉన్నాడా? అంతేకాదు వసుదేవుడు పక్కన ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆయన ఎంత మంది ఉన్నారు? వసుదేవుడు కూడా 7 మంది రాలేడట. ఇప్పుడు వాళ్ళలో దేవకి దేవికి పుట్టినటువంటి ఆయన కృష్ణుడు. మరి బలరాముడు ఇద్దరికి పుట్టాడు. అలాగా 7 నెలల వరకు దేవకి దేవి గర్భంలో ఉండి 8వ నెలలో ఆ మాయాశక్తి తీసుకురండి రోహిణి గర్భంలో వేస్తుంది. కాబట్టి రోహిణి దేవికి పుట్టాడు. అలాగే ఇంకో 5 మంది ఉన్నారే, వాళ్ళల్లో ఒకరు పుట్టినవాడు సుభద్ర. వాళ్ళ చెల్లి ఉంది కదా సుభద్రాదేవి, ఆమె కూడా. అలాగే ఇంకా ఇంకా ఉండొచ్చు వసుదేవుడి పుత్రులు. అలాగే 7 మంది ఉన్నారట, వారు వాళ్ళ కుమారులు కోడళ్ళు వీళ్ళందరూ బాగున్నారా? అంతేకాదయ్యా, అదిగో ఆ దుష్టుడు కంసుడు ఉన్నాడే, వాడు అప్పుడు జైల్లో పెట్టేశాడు. ఎవరిని? వాళ్ళ తండ్రి పేరేంటి? ఉగ్రసేనుడు. చాలా చాలా మంచి ఆయన. మళ్ళీ వాడిని చంపేసిన తర్వాత శ్రీకృష్ణ ఉగ్రసేనుడికి రాజ్యాన్ని చెప్పేశాడు. చాలా గొప్ప ఆయన, చాలా మంచి ఆయన. ఆయన అతని సోదరుడు దేవకుడు, చాలా ఉత్తముడైనటువంటి వాడు. ఆయన వాళ్ళందరూ కూడా బాగున్నారా? అంతేకాదు హృదీకుడు, కృతవర్మ, అక్రూరుడు, జయంతుడు, గదుడు, సారణుడు, అవునా, వీళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ కూడా బాగున్నారా? మొత్తం అందరినీ అడుగుతూ ఉన్నాడు. కశ్చిదాస్తే సుఖం రామో భగవాన్ సాత్వతాం ప్రభు ప్రద్యుమ్నః సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః గంభీరరయో నిరుద్ధో వర్ధతే భగవానుత సుషేణశ్చారుదేష్ణస్య సాంబో జాంబవతి సుతః అన్యే చ కార్ష్ణి ప్రవరా సుపుత్ర ఋషభాదయః తదైవ నుచరా శౌరే శ్రుతదేవోద్ధవాదయత సారీ శ్రుతదేవోద్ధవాదయ సునందనంద శీర్షణ్యా ఏ చాన్యే సాత్వతర్షభ. అంతేకాదు ఇంకా ఏమయ్యా అంటే వీళ్ళల్లో ముఖ్యమైనటువంటి ఆయన యాదవీరులు, వాళ్ళు వాళ్ళందరికీ నాయకుడు అయినటువంటి వాడు బలరాముడు. అవునా, ఆయన బాగున్నాడా? ఋషి వంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరయ్యా? ప్రద్యుమ్న. ఎవరు ప్రద్యుమ్నుడు? విష్ణు యొక్క కుమారుడు, కృష్ణుడు యొక్క కుమారుడు. కృష్ణుడికి రుక్మిణీదేవి పుట్టినటువంటి ఆయన. ఆయన కొడుకు ఇంకొక ఆయన ఉన్నాడు, ఎవరాయన? అనిరుద్ధుడు, మహాబలాఢ్యుడైనటువంటి వాడు. ఆయన ఎలాగా ఉన్నాడు? ఆయన ఎట్లా ఉన్నాడు? గంభీరయో నిరుద్ధో వర్ధతే భగవంత సుషేణస్య చారుదేష్ణస్య సాంబహ వృషభాదయ. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయనకు పట్టప్రాణులు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళల్లో కొంతమంది అతి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సుషేణుడు, చారుదేష్ణుడు, సాంబుడు, జామతి కుమారుడు. అన్యేచ కార్ష్ణి ప్రవరాహ సపుత్ర వృషభాదయ, వృషభుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ కూడా ఉన్నారే. ఈయనకి అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు కదా. అంతేకాదు తదా ఏవ అనుచరాహ శౌరే, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు ఇంకా కొంతమంది చాలా ముఖ్యమైన వాళ్ళు. శ్రుతదేవ ఉద్ధవాదయ, శ్రుతదేవుడు ఉద్ధవుడు అనేటువంటి వాడు. ఈ ఉద్ధవుడు ఉన్నాడే తర్వాత ఉద్ధవ గీత కూడా వచ్చింది కదా మనకు. ఉద్ధవుడు ఏంటంటే స్నేహితుడు లాంటి వాడు, స్నేహితుడు. అక్కడ జయ విజయుల్ని నారాయణమూర్తి శాపం పెడతాడు కదా అక్కడ, అంటే సనస సనక సనందనాథులు శాపం ఇచ్చినప్పుడు నారాయణమూర్తి ఆశీర్వదిస్తాడు. అక్కడ అడుగుతాడు 7 జన్మలు మంచివాళ్ళుగా పుడతారా,
మూడు జన్మలు రాక్షసులుగా పుట్టి దుర్మార్గంగా వ్యవహరించి వదిలేసి నా దగ్గరకు వచ్చేస్తారా అంటే, ఏడు జన్మలు నీకు దూరంగా ఉండలేం కానీ అన్నా దుర్మార్గులుగా అయినా సరే మూడు జన్మలకి తిరిగి వచ్చేటువంటి అవకాశం ఇవ్వయ్యా అంటారు, తిరిగి వచ్చే అవకాశం అంటారట. అయితే మళ్ళీ ఏంటంటే ఈ మళ్ళీ భయమంట ఎవరికి, భగవంతుడికి. ఆయనకి ఏంటండి భయం అనుకుంటారేమో. ఏంటి అంటే ఇప్పుడు మీ పిల్లలు ఎక్కడికైనా దుర్మార్గులు మళ్ళీ వెళుతున్నారో అనుకోండి, అవునా, చెడిపల్లలోకి రౌడీలు ఎక్కుతున్నారు, మీరేం చేస్తారు, నిద్రపోమండి, అవే కదా, పొరగిద్దు కూడా వెళ్ళిపోతామండి, నిద్రపోమని అంటారు. అలాగే ఈయన ఈయన అత్యంత ఆప్తులైనటువంటి వాడు, పర్సనల్ సెక్యూరిటీ వీళ్ళు, వీళ్ళు రాక్షసులుగా పుడితే ఆ రాక్షస గుణాలు పెరిగి మళ్ళీ పతనం అయిపోతే ఇలాగా ఈయన మళ్ళీ ఆలోచించి ఏం చేశారట, ఈ లోపల వాళ్ళు వచ్చారు నారాయణమూర్తి దగ్గరికి, సనసనం నాదులు వచ్చారు, వాళ్ళు సనత్కుమార్ వారు ఉన్నారే, ఆయన కూడా చాలా ప్రేమ కలిగిన ఆయనే, విసిగిస్తే శాపం పెట్టేస్తారు, మీరు కూడా తిట్టరు మీ పిల్లల్ని విసిగిస్తే కదా. అలాగే ఈయన శాపం పెట్టేశారు కానీ పాపం మళ్ళీ వాళ్ళ మీద అనుగ్రహం ఉంది. దానికి ఏంటి, దానికి ఏంటంటే నేను కూడా వెళ్తానులే, వాళ్ళ వెంట తీసుకొని వస్తా. అందుకే వాళ్ళట హిరణ్యకశ్యప హిరణ్యాక్షులుగా పుట్టినప్పుడు ఆయన ప్రహ్లాదుడుగా పుట్టాడు సంస్కృతి వారు. ఆ తర్వాత వీడు రావణ కుంభకర్ణులుగా పుట్టినప్పుడు ఈయన విభీషణుడుగా వచ్చాడు, అంగదుడుగా వచ్చాడట, అన్నదుడుగా పుట్టాడట. తర్వాత దంతవక్ర శిశుపాల వీళ్ళు పుట్టిన వీళ్ళగా పుట్టినప్పుడు ఈయన మళ్ళీ ఉద్దోడుగా వచ్చాడట, ఉద్దోడుగా వచ్చాడట. అలాగే ఏంటి అని అంటే మళ్ళీ మళ్ళీ ఈయన వచ్చాడట, ఏదో ఒక విధంగా వీళ్ళని మేలుకొలుపుతూ జ్ఞానంలోకి మార్చుకోవడానికి. అక్కడ ఉత్తరం ఈయన కూడా ఏంటంటే ఆయనకి సంబంధం లేదు కదా అనుకుంటాం, రూ బాలికుమారుడు అన్నదుడు, కానీ అన్నదుడు వెళ్తాడు, అన్నదుడు రాయబారం పంపిస్తాడు రాముడు, అంతవరకు ఆయన అహంకారంలోనే ఉన్నాడు రావణాసురుడు, ఏదో జరగలేదు. అన్నదుడు వెళ్తాడు రాయబారం, రాయబారంకి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు మాట మాట చేంజ్ చేస్తారు అని అంటే మరి రాముడు తోలనాడతారు, అన్నదుడు వచ్చి అంటాడు మొట్టమొదట మీకు ఎంత బలం ఉందో తెలుసుకోవాలంటే నా కాలు కలుగుతుంది అండి, ఎవడైనా సరే ఇక్కడ మీ లంకలో ఉన్న వాళ్ళందరూ వచ్చి నా కాలు కానీ గడపగలిగారు అని అంటే మీరు రాముడితో యుద్ధం చేయడానికి అర్హులైనటువంటి వాళ్ళని. ఒక్కొక్కరు వచ్చి ఆయన కాలు కదపలేరు కదపకపోతే చివరికి రావణాసురుడు వస్తాడు, పట్టుకుపోయేటప్పటికి ఆయన టక్కుమని వెనుకెళ్తాడు, వెనుకెళ్తాడు, వెనుకెళ్ళి ఏం చేస్తాడు అని అంటే నువ్వు పట్టుకోవాల్సిన నా కాలు కాదు రాముడు కాదు అని అంటాడు. అప్పుడు ఈయన మాట్లాడుతున్న మాటను బట్టి ఆయనకి హెచ్చరిక అవుతుంది, ఈయనెవరు రాముడు ఎవరు. అలాగా గుర్తు చేయడం కొరకు ఆయన సమస్త జాతుల వారు ఏ వచ్చారండి, అలాగే ఇదిగో ఉద్ధవుడు స్నేహితుడుగా ఉన్నాడు ఇక్కడ వీళ్ళందరూ. సునంద నందశీర్ష ఏ చే సత్వదర్శభా, అంతేకాదు వీళ్ళతో పాటు మహామహాబలాఢ్యులైనటువంటి వాడు ఇంకా చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళ ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు చూడు అని అంటున్నారు. చూడండి, అపిస్వస్యాసతే సర్వే రామకృష్ణ భుజాశ్రయ అపిస్మరంతి కుశలం అస్మాకం బద్ధ సౌహృద భగవాన్ అపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సల కచ్చిత్పురే సుధర్మాయ సుఖమాస్తే సురదృత మంగళాయ హి లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే ఇదుకులాంబోధ ఆద్యోనంత సక పుమాన్ యద్బాహుదండగుప్తాయ సపుర్యాం యదవూర్చిత
క్రీడంతి పరమానందం మహాపౌరుషికాయవ. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాడు. అంతేకాదు ఏమయ్యా అంటే, సుధర్మడు, సుధర్మ అనేటువంటి ఒక ఇప్పుడు మన హాల్ ఉంది కదా, సత్సంగాల పేరేంటి, చిన్మయ శారద మందిరం ద్వారకా నగరంలో కూడా ఒక ఇలాగే హాల్ ఉందట, ప్రేయర్ హాల్. దాని పేరు సుధర్మ. సర్వలోకం నుంచి ఎత్తుకొని వచ్చేసాడట కృష్ణుడు. స్వర్గలోకంలో ఉంటే దాన్ని ఎత్తుకొని ఇక్కడ పెట్టుకున్నాడు. అంటే ఆ హాల్ అంత బాగుంటుంది. మీరు పూనాకి ఎవరు వచ్చారు? ఒకరే వచ్చారు, ఇద్దరు. ఆ పూనాలో గురుజీ ఎవరు పట్టారు పెద్ద సత్సంగాలు, వైఎస్ఆర్ వెయ్యి మంది పై కూర్చోవచ్చు. దాని పేరు కూడా సుధర్మ. ఈయన భాగవత ప్రియులు, తేజమహేంద్ర గారు భాగవత ప్రియులు. ఆయన ఆ హాల్కి అక్కడ అంటే హాల్కి అదే పేరు పెట్టారు సుధర్మ అని. ఆ సభలో శ్రీకృష్ణుడు విరాజిల్లుతున్నాడా? ఇది అసలు విషయం దగ్గరకు వచ్చేసాం. నువ్వు ఇది బాగుపడుతున్నావు కదా, అక్కడ అందరూ బాగున్నారా 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 అంటూ ఇది లోపల డౌట్ ఉంది. నేను అడుగుతారా ఎవరైనా సరే తనకు ఇష్టమైనటువంటి వాళ్ళ కష్టం కలిగిందా అని అడుగుతారా? మొదట ఎందుకు అంటే కష్టం కలగకూడదని కోరుకుంటారు. మన కష్టమైన కాదు మనకండి అని, ఇష్టమైన వాళ్ళకి దూరం కాకూడదు అని. దూరమయ్యారా అని అడగరు అడగరు. లోపల అత్యంత ఇష్టం ఉంది కాబట్టి ఆ శ్రీకృష్ణుడు అక్కడ సుధర్మ సభలో కూర్చొని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నాడా? అంతేకాదు ఏం కాదు, మంగళాయి లోకాన్ క్షేమాయ పవాయ చ ఆస్తే ఇరుకులాం బోధా ఆద్యో అనంతస్వరూపమా. కృష్ణుడి పేరు డైరెక్ట్గా చెప్పడం లేదు. లోకాన మంగళాయ, లోకానికి మేలు చేసేటువంటి వాడు, క్షేమాయ పవాయ చ మొత్తం ఏది బ్రహ్మాండాన్ని అతనికి క్షేమాన్ని నిలిచేటువంటి వాడు, ఆస్తే ఇరుకులాం బోధం ఓ ఇరుకులానికి మణి లాంటి వాడు ఆయన అనంత సహాపమాన్, ఆయన నాడు అనంతలో అని పేరు కలిగినటువంటి వాడు, మనందరికీ స్నేహితులు లాంటి వాడు. ఏతో బాహుదండ ఉత్తాయాం సుకుర్యాం హోచా, ఎవరి యొక్క భుజస్కంధాల బలం చేత మొత్తం లోకం అంతా నడుస్తూ ఉందో. ఆయన క్రీడంతే పరమానందం మహాపౌరుషికాయ, అయ్యా ఆయన హాయిగా ద్వారకాలంలో విరాజిల్లుతున్నాడా? ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఎక్కడ నుండి? పాలసముద్రం నుండి, వైకుంఠం నుండి. ఆ వైకుంఠవాసి ఇక్కడ శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలో అందరితో కలిసి ఆనందంగా ఉంటున్నాడా? ఎలా ఉన్నాడు చూడండి. సత్యాదయో దృష్ట సహస్రయోషిత, ఓకే ఓకే, యత్పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయో దృష్ట సహస్రయోషిత నిర్జిత్య సంకే త్రిదశాం సదాశిషు హరంతి వజ్రాయుధ వల్లభోచిత యద్బాహుదండాభ్యుదయానుజీవినో ప్రవీరాయవుతో భయావహు అధిక్రమంత్యంగ్రి విరాహుతాంబలా సభాం సుధర్మాం సురసత్తమోచితాం. అయ్యా ఇంకా ఆయన ఎవరు? శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఏత్తు పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాలయ దృష్ట సహస్రయోషిత, ఆ సత్యమామ మొదలైనటువంటి వాడు ఆయన్ని సేవించుకోవడంలో అత్యంత ఇష్టం కలిగినటువంటి వాడు ఎంతమంది వేల పలాది మంది ఉన్నారు. ఎవరివాడు ఎవరంత? ఆయన భార్య వేల మంది ఉన్నారు ఆయన సేవ చేస్తూ ఉన్నటువంటి వారు.
వాళ్ళందరూ ఎలాగా ఉన్నారు? వాళ్ళు సామాన్యులు కాదు. ఆ స్వర్గలోకంలో ఇంద్రుడికి సేవ చేస్తూ ఉంటుంది ఆ పేరేంటి, ఇంద్రుడి భార్య శిశిదేవి. ఆమెకి తక్కువైన వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా ఆమెకంటే ఇంకా మిగిలినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారా? ఇంకా ఎత్త బాహుదండాభ్యదయాన జీవినో ఎదుగు ప్రవీర భయాముఖు. అయ్యా నువ్వు ఈ విధంగానే ఉంటే నాకు భయం ఇస్తుంది. చూడు ఆయన శ్రీకృష్ణుడు యొక్క శ్రీకృష్ణుడు ఉండడం వలనే లోకం అంతా కూడా ఆయన బాహుబలాన్ని చూసి ఆయన శక్తిని చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకుంటున్నారు అందరూ కూడా. మరి వాళ్ళందరూ ఏమవుతున్నారు చూడండి. ఏంటి అంటే రాజు బలం కలిగినటువంటి వాడు అంటే కండబలం గుండెబలం కాదు, పశువులు కూడా ఉంటాయి కదా, కానీ బుద్ధిబలం కలిగినటువంటి వాడు అయితే దుర్మార్గులందరూ జాగ్రత్తగా నడుచుకుంటారు కదా. మరి ఆయన వలనని లోకం అంతా జాగ్రత్తగా నడుస్తూ ఉంది. మరి ఆయన బాగున్నాడా? ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన అనుకోలేకున్నారా? అది చూడు. కాకపోతే ఎందుకు నువ్వు ఇంతగా బాధపడుతున్నావే? నీకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ద్వారకా వాసులైనటువంటి వాళ్ళు నీకేమైనా అవమానం కలిగించారా? ఆయన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, నిన్నేమైనా అక్కడ ఏమైనా అవమానపరిచారా? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? కశ్చిత్తే నామయం తాత భ్రష్టతేజా విభాసి మే అలబ్ధమానో వజ్ఞాత కిం వా తాత చిరోషిత కచ్చిన్నాభిహతో భావై శబ్దాదిభిరమంగళై నదత్త ముక్తమర్తిభ్యః ఆశయాయత్ ప్రతిశ్రుతం కచ్చిత్వం బ్రాహ్మణం బాలం దామృద్ధం రోగిణం శ్రియం శరణోపస్ఫుతం సత్వం నాత్యాక్షే శరణ ప్రజా. ఆయన ఇంకా ఏమన్నాడంటే, ఓ అర్జున కశ్చిత్తే అనామయం తాత భ్రష్టతేజాలు భాషమే, నీ ముఖం చూస్తే తేజు విహీనంగా కనిపిస్తుంది, ఏ నీకేమైనా బాధ కలిగిందా లేదా నీకేమైనా ఆరోగ్యం ఏమైనా బాగలేదా? అనర్థమాన అవజ్ఞాత కిం వాత నువ్వు ఏం జరిగిందో అసలు చెప్పట్లేదు అవునా? నీకేమైనా అక్కడ గౌరవానికి ఏమైనా లోపం ఏర్పడిందా లేదా నీ ఆరోగ్యానికి ఏమైనా లోపం ఏర్పడిందా? ఖచ్చిన్నాభిహతో భావయి శబ్దాదిర మంగళయి, నిన్ను ఎవరైనా అక్కడ అవమానించారా లేదా నిన్నేమైనా సులభంగా చూసారా? నీ మనసుని ఏమైనా నొప్పించారా? అంటే మొట్టమొదట దేహానికి పాదలేమైనా అక్కడికి అనారోగ్యాల వలన లేదా మరి ఇతరుల యొక్క నడవడిక వలన నీ మనసుకి ఏమైనా గాయాలయ్యాయా? ఇంకా లేదా నీ బుద్ధికి ఏమైనా వాళ్ళ అవమానాలు ఏమైనా కలిగించారా? ఖచ్చితత్వం బ్రాహ్మణం బాలం గామృద్ధం రోగిణం సేమ్ అయ్యా అంతేకాదు నిన్ను చాలామంది వాళ్ళ అవసరాల కోసం భయాలతో వచ్చి శరణాగతులు అవుతూ ఉంటారు. వాళ్ళ ఎవరు? బ్రాహ్మణులు, పిల్లలు, వృద్ధులు, ఇంకా స్త్రీలు, మరి బాధల్లో కష్టాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ వచ్చి నిన్ను శరణాగతులు అవుతూ ఉంటారు వాళ్ళ బాధల్ని తొలగించమని చెప్పి. అలాగా నువ్వేమైనా శరణోపావత శ్రుతం సత్వం నాత్యాక్ష శరణప్రద అలాగా వాళ్ళు నిన్ను శరణ పొందినటువంటి వాళ్ళ యొక్క బాధలు నువ్వేమైనా తొలగించలేకపోయావా? నువ్వు బాధపడడానికి కారణం అదేమైనా ఉందా? గదండి ఖచ్చిత్వం నాగమో గమ్యాం గమ్యాం వాసకృతాం స్త్రియం పరాజితో వాద భవాన్ నోత్తమైర్నాసమై పదే అపిస్విత్ పర్యభుక్తాస్త్వం సంబోధ్యానువృద్ధ బాలకాన్ జుగుప్సితం కర్మ కించిత్
కృతవాన్నయద క్షమం కచ్చిత్ ప్రేష్టత మే నాథ. హృదయేనాత్మ బంధునా శూన్యోస్మి రహితో నిత్యం మన్యసే తాన్యదా నరుకు. ఇంకా ఏమయ్యా అంటే కశ్చిత్తు నాహ గమ్యాం గమ్యాం వాసకృతాం స్త్రీయం. ఇంకా ఎవరై ఏమైనా నీ స్థాయికి తగినట్లు కాకుండా వ్యతిరేకంగా వ్యవహరించి స్త్రీ ఏమైనా నిన్ను బాధ పెట్టారా అని ఈ మాట ఆయన కలిగాడండి. తెలుసా ఉందే ఏమిటి, స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అప్సరసులలో ఆ రంబాయి వచ్చి ఈయన కోరికలు తీర్చుకున్నాడు, కోరిక తీర్చుకున్నాడు. ఏంటి ఆయన చీచి చీచి ఇట్లా మాట్లాడతావు ఏంటి, నువ్వు మా నాన్నకి భార్యలాగా వ్యవహరిస్తూ ఉంటావు అవునా ఇంద్రుడికి, నాకు తల్లిలాంటి దానివి ఇక్కడికి వచ్చి ఏ విధంగా అడుగుతావే, అసహ్యం ఏట్లేదా అని. అవన్నీ ఆ నియమాలు రిలేషన్స్ అవన్నీ మీ భూలోకంలోనయ్యా, మా స్వర్గలోకంలో అవన్నీ ఏమి లేవు. హిందూ మతాన్ని పక్కన పెడితే ఇతర మతాలలోకి వెళ్ళి చూస్తారు అనుకోండి, నియమాలు ఇట్లాంటివి ఏంటని చేస్తారా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఒక స్త్రీ హిందూ మతంలో నిజంగా సంస్కృతి సంప్రదాయాలు తెలిసినటువంటి వాళ్ళైతే తన భర్తను తన వెంటే అన్యంగా భావించదు, కానీ ఇతరుల పురుషులను చూసినప్పుడు మన మనసులో ఏమాత్రం సంకల్పాలు కలగడానికి అవకాశం ఉండదు. ఎందుకు సంప్రదాయం కలిగినటువంటిది అయితే అదే ఇతర మతాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి నియమాలన్నీ ఏమి లేనట్టు కనిపిస్తాయండి అని. ఆయా వాళ్ళ వాళ్ళ ధర్మాలు ఎట్లా ఉన్నాయో ఏమో కానీ అదే స్వర్గలోకంలో కూడా అట్లాగే జరిగేటప్పుడు ఆ రంభ నిన్ను కామించి ఏంటని నేను తిరస్కరించావు అని చెప్పి నీ శాపాలు కూడా ఇచ్చింది. అలాగే ద్వారక నగరంలో ఏమైనా ఎవరైనా నేనేమైనా అవమానపరిచారా, వాళ్లకు వాళ్ళ అవసరాలు తీర్చలేదను వాళ్ళకు అనుగుణంగా నడుచుకోలేదని చెప్పి నేనేమైనా బాధ పెట్టలేదా, మరి ఎందుకయ్యా ఈ విధంగా ఉన్నావు. అలాగే ఇంకోటండి అంటే అభిషిత్తు పర్యముక్తృద్ధవాళ్ళ జుగుప్సిదం కర్మించేతత్వా అనే అక్షరం. అలాగే ఇంకేంటంటే అదములైనటువంటి వాడు అనుకులైనటువంటి వాడు దుష్టులైనటువంటి వాడు ఏం చేస్తారు, ఒక్కోసారి మహా గొప్పవాళ్ళని ఎదురుగా వచ్చి జయించలేనప్పుడు అడ్డదారిలో తెలియకుండా వచ్చి బాధ పెట్టడానికి అవకాశం ఉంది, కష్టాలు కలిగించడానికి నష్టాలు కలిగించడానికి అవునా. ఇట్లాగా ఎవరైనా నిన్నేమైనా అడ్డదారిలో వచ్చి నిన్నేమైనా అవమానపరచారా, అలాగా లేదు అని అనుకోండి. నువ్వు భోజనం చేస్తూ ఉండేటప్పుడు అతిథులుగా ఇతరులు ఏమైనా వచ్చి చిన్నపిల్లలు వృద్ధులు లేదా అవసరమైనటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏమైనా భోజనం పెట్టకుండా నీ ఏమైనా తినవా, ఇట్లాంటి కూడా బాధ కలిగిస్తాను. అవునా ఎందుకు ఇవన్నీ చెప్తున్నాడు అంటే ఇలాంటి విషయాలలో బాధలు కలుగుతాయి, అలాంటప్పుడు మనం ఏ విధంగా నడుచుకోగలగాలి అనేటువంటి విషయం చెప్పడానికి అర్జునుడి గురించి ఇంతగా చెప్పాల్సిన వచ్చిందండి. అర్జునుడిని ఇక్కడ వారధిగా చేసుకున్నారు, ఆయన సపోర్ట్ చేసి మనకి చెప్పాల్సింది ఏదో అనిపించింది ఆ విధంగా వ్యాసుల ద్వారా మనకు అందిస్తున్నారండి అని. బాలకులను కానీ వృద్ధులను కానీ వదిలిపెట్టి నువ్వు ఒక్కడే భోజనం చేయలేదు కదా, అలాగే అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కానీ నిన్న ఎవరైనా నిందించారా, ఖచ్చిత ప్రేక్షితమైన హృదయైన ఆత్మబంధువునా అయ్యా, లేకపోతే నువ్వు ఈ విధంగా ఉండవు, ఏదో జరగకూడనటువంటిది భయంకరమైనటువంటిది ఏదో జరిగింది, కాకపోతే నువ్వు ఇంత మనోవేదకు లోను కావడానికి అవకాశం లేదు కదా. ఓ అర్జున అసలు ఏం జరిగిందో నీ మనో బాధకి నువ్వు ఇంతగా ఏడుస్తున్నాడు కదా, ఎక్కడ పెట్టి ఏడ్చేస్తున్నాడు అర్జునుడు, సామాన్యుడా పాశ్వతాస్త్రం కూడా దగ్గర ఉందాయని ఆ బాణంగా ఒక్కసారి వదిలేడు అంటే భూమి ఒకటి నిమిషంలో వసమే కదా, భూమి యావత్తు ఒకటిన్నర నిమిషంలో హైడ్రోజన్ బాంబ్స్ ఉన్నాయి కదా అణుబాంబులు అని అంటారే కొన్ని కిలోమీటర్ల ద్వారా నిమిషాల్లో వస్తున్నాయి కదా. ఈ దగ్గర ఉన్నది పాశ్వతాస్త్రం, ఎవరో పశుపతి ఉన్నాడే శివుడు ఆయన మూడవ కన్ను కదా, దానికి సమానమైనటువంటి అస్త్రం ఈ దగ్గర ఉంది,
ఈ గాన ప్రయోగిస్తే ఇంత శక్తివంతుడైన అలాంటి ఆయన ఇంత బాధలో నడుతున్నాడు అంటే ఏదో బలమైనటువంటి కారణం ఉండి ఉండాలి. అయ్యా అర్జున, అస్సలు ఆ బాధ కారణం ఏంటి? ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ప్రథమస్కందే చతుర్థోధ్యాయ చతుర్దశోధ్యాయ అత పంచదశోధ్యాయ సూత ఉవాచ ఏవం కృష్ణ సఖ కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః నానాశంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షితః శోకేన శుష్యద్ వదన హృత్సరోజో హతప్రభః విభుం తమేవానుధ్యాయన్ నాశక్నో ప్రతిభాషితుం కృచ్రేణ సంస్తభ్య శుచః పాణినా అమృజ్య నేత్రయో పరోక్షేణ సమున్నద్ధ ప్రణయోత్కంఠ్యకాతరః సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్ నృపమగ్రజమిత్యాహ బాష్పగద్గదయా గిరా ఏవం కృష్ణ సఖః. ఈ విధంగా కృష్ణుడి యొక్క కృష్ణుడికి అత్యంత ప్రేమితుడు కృష్ణు భ్రాత్రారాజ్ఞ అవికల్పిత. అంతేకాదు కృష్ణుడు అంటే అత్యంత కృష్ణుడికి సభుడు కదా, అలాంటి కృష్ణ సభుడికి సోదరుడు ఎవరు? యుధిష్ఠిరుడు. కృష్ణుడు కూడా ఈయన భ్రాతృడు అంటే సోదరుడు ఎవరు? ధర్మరాజు. ఆ ధర్మరాజు అడుగుతున్నటువంటి ప్రశ్నల్ని చూసి నానా శంకాస్పదం రూపం కృష్ణ విశ్లేషకర్షిత. ఆయన ముఖం చూస్తేనే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి ఆయనకి. ఎందుకంటే అర్జునుడిని ఈ విధంగా బాగా తప్ప హృదయుడుగా ఎప్పుడో చూడలేదు ఆయన. శోకేన శిష్యత్తో వదన హృత సరోజు హతప్రభ, ఆయన శోకంతో వేదనతో హృత్ సరోజు హతప్రభ, ఆయన హృదయ పద్మం కూడా మాడిపోయిందేమో అన్నాడు. అంటే ఆ మనోవేదనతో బాధను వ్యక్తం చేస్తున్నాడు. అది చూసి విభుంతమేవ అనుధ్యాయం నాశక్నో ప్రతిభాషితం. అర్జునుడు తన బాధ కారణాలు వ్యక్తం చేయలేకపోతున్నాడు. కారణం ఏంటి? ఈయనకు అత్యంత ఇష్టమైనటువంటి వాడు, తనకు దేవుడైనటువంటి వాడు, ఆయన దూరం అయిపోయాడు, ఆయన అవతార సమాప్తి చేసేశాడు. అది దగ్గరుండి అన్నీ చూశాడు ఎవరు? అర్జునుడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పలేకపోతున్నాడు. తనకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని తన నోటితో తను చెప్పలేక ఆయన అత్యంత బాధకులు ఉన్నాడు. కృచ్రేణ సంస్తభ్య శుచాయన అమృజ్య నేత్రయో, ఆయన కళ్ళు తుడుచుకుంటూ ఉన్నాడు. ఈయన కలగీతలు కానీ ఆయన మాయమైపోయాడు కదా, ఆ బాధని ఈయన కళలో ఉన్నది కనిపిస్తుంది. ఆ కనిపిస్తూ ఉంటే చూపిస్తూ పరోక్షేణ సమున్నద్ధ ప్రణయా ఉత్కంఠ్యకాతర, తనకు అత్యంత ఇష్టమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు మాయమైపోయాడు అనే విషయాన్ని సఖ్యం మౌత్రీం మైత్రీం సౌహృదం సారథ్యాది సంస్మరం ఇవాళ అన్నాక అడుగుతున్నా ఉన్నాడు. కానీ ఈయనకేమైపోయిందయ్యా, ఈయన మనసు కృష్ణుడితో పరిచయం అయినప్పటి నుంచి ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు, వీళ్ళిద్దరు కలిసి చేసినటువంటి పనులు, ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఈయన వీళ్ళకి సహకరించాడు, అలాగే వీళ్ళు ఆయన స్నేహితుడే కదా అనేటువంటి మేనత్తకుడికే కదా అనేటువంటి భావనతో అత్యంత చదువుతో వీళ్ళు వ్యవహరించినటువంటి దేవు ఇదంతా ఒక్కసారి లోపల అంతా పొంగుకుంటూ వచ్చేసింది, గుర్తు వచ్చేసింది, గుర్తు వచ్చేసేటప్పటికి లోపల నుంచి విపరీతంగా ఎందుకు వచ్చేసింది, తప్పలేకపోతున్నాడు. అన్నీ గుర్తొస్తున్నాయి. ఈయన ఆయన లేడన్న మాట చెప్పలేకపోతున్నాడు కదా, చెప్పకుండానే ఈయన మనసులో నుండి ఏవేవైతే లోపల కదులుతున్నాయో అవన్నీ నోటితో చూపిస్తున్నాడు. నృపమగ్రజ నిత్యాహ భాష్వగద్గదయో గిరా,
ఏడుస్తూ గద్దగానే కంఠంతో ఆ ఏడుపును ఆపుకోలేక ఆయన జరిగినటువంటి విషయాన్ని వీళ్ళిద్దరికి ఉన్న సంబంధాన్ని అంతటినే ఒకసారి మరణం చేసుకుంటూ ఏమేమి జరిగాయా వీళ్ళిద్దరి మధ్యలో అనకేంటంటే గొప్పవాళ్లతో మనకున్న సంబంధం ఏదైతే ఉందో అత్యంత గొప్పగా పవిత్రంగా ఉండేటట్లుగా మలుచుకోవాలి ముందు. తర్వాత వాళ్ళతో మనకున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండే కొద్దీ లోపల ఉన్న దుఃఖాలు వెళ్ళిపోతాయి. ఈ సాత్వికమైన ఉత్తమోత్తమైన పవిత్రమైన ఆలోచనలు పదే పదే మనం ఏది వింటామో ఏది చూస్తామో లోపల మనసు గుర్తు పెట్టుకుంటారు కదా. దాన్ని గుర్తు చేసుకునే కొద్దీ అవే ఉండిపోతాయి మనసు అంతా. టూర్ వెళ్తారు, దేనికోసం వెళ్తారు? ఒక్కొక్కరు ఒక దానికోసం వెళ్తారండి. గురుదేవులు కూడా ఏర్పాటు చేశారు అత్యంత ఉత్తమోత్తమైనటువంటి పుణ్యక్షేత్రాలు క్యాంపులు పెట్టేటట్టుగా అమ్మగారు ఏర్పాటు చేశారు. అక్కడ తర్వాత చుట్టుపక్కల ప్రదేశాన్ని కూడా చూపించి టూర్ కూడా చుట్టూ తీసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చేసేవాళ్ళు అంటే అవన్నీ చూడటం వల్ల సాత్విక వాసనలు పడతాయి. అవి గుర్తు చేసుకోవడం వల్ల ఏమనంటే సత్వగుణం పైకి వస్తాయి. ఇప్పుడు అలాంటివి ఇంకా చూడాలి, అలాంటి ప్రదేశాన్ని ఇంకా తెలుసుకోవాలి, అలాంటి శాస్త్రాలను ఇంకా చదువుకోవాలి, అంటే గొప్ప గొప్ప మహాత్మల్ని పుణ్యక్షేత్రాలని దర్శించాలి, నేర్చుకోవాలి. ఈ సంస్కార వృద్ధి ఏదైతే ఉందో మనసుని దైవాయత్త గమనాన్ని ఏర్పాటు చేస్తుంది. మీరు ధ్యానం చేసుకున్నామంటే మనసు నిలబడలేదండి. మనసు ఎక్కడ నిలబడుతుంది? నువ్వేం చూసావో ఏం విన్నావో వాటి మీద నిలబడుతుంది అంతే కదా. నీకు దైవానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాలు బాగా విని చదువున్నావా వాటి పెడుతుంది కదా. ఋషులు అందించినటువంటి శాస్త్రాలని విని ఉన్నావా, మనసులు కదిలిస్తావని గుర్తొస్తాయి. కాబట్టి గొప్ప గొప్ప దృశ్యాలని విషయాలని చూడాలి, గొప్ప గొప్ప వ్యక్తుల్ని కలవాలి, గొప్ప శాస్త్రాలని వినాలి. అలా ఖాళీ ఉన్నప్పుడు మనసు ఒక్కసారి తిప్పారా? ఒకసారి టూర్ వచ్చిన తర్వాత బతికున్నంత వరకు గుర్తుంటాయి కదా. మనం మనసు ఖాళీగా ఉందనుకోండి, ఒకసారి అలాగా తీరడం మనసు అంతా తేలిపోతుంది. అల్పమైన వాసనలు ఉంటాయి, ఎప్పుడు జన్మ జన్మలకు సంబంధించిన పైకి వస్తూ ఉంటాయి. ఇవి తిప్పడం వలన అవి కలిగిపోతూ ఉంటాయి. మన ఇప్పుడు మనకు విభూతి ఏమో విన్నాం మనమే అన్నారు కదా. ఆ విభూతి అనేక రకాల అర్జునుడు అడిగాడు అక్కడ, అయ్యా నీ గురించి పదే పదే వినాలనుంది, తెలుసుకోవాలనుంది, ధ్యానం చేసుకున్నట్టు గుర్తు చేసుకోవాలనుంది. ఇప్పుడు కూడా గుర్తు చేసుకున్నాడు అర్జునుడు. వాళ్ళ అన్నాడికి ఏం జరిగింది అని కృష్ణుడితో ఉన్న సంబంధాన్ని అంతటిని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏం వ్యక్తం చేశాడు? ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖం భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.